ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर कार्यक्रम గురించి తెలుసుకుందాం। ఇన్స్పైర్ మెనాక్ అనేది కేంద్ర ప్రభుత్వం వారి చేత నడపబడుతున్నటువంటి ఒక చక్కటి కార్యక్రమం। మరి ఇన్స్పైర్ మెనాక్ యొక్క పూర్వ విషయాలు తెలుసుకున్నట్టయితే ఇన్స్పైర్ అంటే ఏంటి, మెనాక్ అంటే ఏంటి అనే విషయాలు కూడా చూసి తెలుసుకోవచ్చు। సో ఇన్స్పైర్ మెనాక్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటి ఒకసారి మనం గమనించినట్టయితే, ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఏమి అన్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాలను మనం చూడవచ్చు। మరి ఈ కార్యక్రమంలో మనం చేయాల్సింది ఏమిటి అన్నట్టయితే, మొదట సబ్మిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ సినాప్సిస్ వర్డ్ ఆర్ పీడిఎఫ్ ఫార్మేట్ యాజ్ మ్యాండేటరీ అలాంగ్ విత్ ఆన్లైన్ నామినేషన్. సో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగా ఆన్లైన్ నుండి నామినేషన్ చేసుకోవడం అనేది తప్పనిసరి కార్యక్రమం। సో అందులో మొదట మనం ఏర్పాటు చేయదలుచుకున్నటువంటి ప్రాజెక్ట్ యొక్క ముఖ్యాంశాలను వర్డ్ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది। మరి ఈ కార్యక్రమంలో మనం ఎలా పాల్గొనాలి అనేటువంటి అంశాలను కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। మరి ఈ కార్యక్రమంలో మనం పాల్గొనడానికి మనకు ఉన్నటువంటి వెబ్సైట్ www.inspireawards-dst.gov.in। సో ఇక్కడ ఈ సైట్ ద్వారా మనము ఇన్స్పైర్ అవార్డ్స్కు మన విద్యార్థులు మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు నామినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది। మరి దీని ద్వారా ఏమిటి లక్ష్యం ఏమిటి అన్నట్లయితే, రీచ్ 10 lakh ఇన్నోవేషన్స్ 2 to 3 బెస్ట్ ఐడియాస్ ఫర్ ఈచ్ స్కూల్ టార్గెట్ అబౌట్ 5 lakh అక్రాస్ ద కంట్రీ। సో మన దేశంలో నుంచి మంచి మంచి ఐడియాస్ను సైంటిఫిక్ ఐడియాస్ను డెవలప్ చేయడం కోసం నిర్దేశించబడినటువంటి కార్యక్రమం। మరి ఇది ముఖ్యంగా 10 నుంచి 15 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలు, 6th class నుంచి 10th class వరకు ఆల్ మేనేజ్మెంట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ అని కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఏ మేనేజ్మెంట్ వాళ్ళైనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అర్హులుగా మనము చెప్పుకుంటాం। మరి దీంట్లో ఏ విధంగా సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందంటే, బేస్డ్ ఆన్ ఇన్నోవేషన్ అంటే మంచి ఐడియాస్, క్రియేటివ్నెస్ సృజనాత్మకత, నోవెలిటీ కొత్తదనాన్ని ఆధారం చేసుకుని మనకి ఇక్కడ ఈ సెలక్షన్ క్రైటీరియా అనేది ఉండడం జరుగుతుంది। మరి దాదాపుగా ఇది జిల్లా, రాష్ట్ర, తర్వాత జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది। ఈ కార్యక్రమంలో సెలెక్ట్ అయినటువంటి ప్రతి విద్యార్థికి ప్రస్తుతం 10,000 రూపాయలను వారి యొక్క అకౌంట్లోకే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి పద్ధతిన విద్యార్థి యొక్క అకౌంట్లోకే అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది। జిల్లా స్థాయిలో 10% అంటే ప్రతి జిల్లాలో నుంచి కూడా వచ్చినటువంటి వాటి 10% వాటిని సెలెక్ట్ చేసుకోవడం, దాదాపుగా 10,000 ప్రాజెక్టులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది। మరి తిరిగి ఈ విధంగా ప్రతి జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ను స్టేట్ లెవెల్లో తిరిగి వాటిని 10% షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది। మరి అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ నుంచి బెస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్గా 10% ఆఫ్ ప్రాజెక్ట్స్ను మనం అక్కడ తీసుకోవడం జరుగుతుంది। మరి దీంట్లో ఉన్నటువంటి మనం ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏ లక్ష్యాలను ఉద్దేశించుకోవాలి అన్నట్టయితే, ముఖ్యంగా మనకి ఇక్కడ 6 రకాలైనటువంటి అంశాల మీద మనము ప్రాజెక్ట్స్ నిర్వహించుకోవచ్చు, వాటినే థీమ్స్ అంటాం, బోర్డ్ థీమ్స్ అని, వాటిలో సబ్ థీమ్స్ అనేటివి కూడా ఉన్నాయి మనం ఇక్కడ గమనించవచ్చు। మేక్ ఇన్ ఇండియా అనేది బ్రాడ్ థీమ్ అయినట్టయితే అందులో మనం ఏ విధమైనటువంటి సబ్ థీమ్స్ను ఏర్పాటు చేసుకోవచ్చు అంటే, న్యూ ఫ్యూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఫార్ మ్యానుఫ్యాక్చరింగ్, న్యూ టెక్నాలజీ, న్యూ మెటీరియల్స్ అనేటువంటి అంశాల మీద, స్వచ్ఛ భారత్, ప్రస్తుతం మన దేశంలో స్వచ్ఛ భారత్ అనేది కూడా ఒక ప్రముఖమైనటువంటి ఆవశ్యకమైనటువంటి అంశంగా చెప్పుకుంటున్నాం, మరి దాంట్లో భాగంగా వేస్ట్ మేనేజ్మెంట్ అంటే వ్యర్థాల నిర్వహణ, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ అంటే మున్సిపాలిటీల నుంచి వచ్చినటువంటి ఘన రూప వ్యర్థాలను ఎలా మనము డిస్పోజల్ చేయడము లేదా రీసైకిల్ చేయడము అనేటువంటి అంశాల మీద, హాస్పిటల్ వేస్ట్ డిస్పోజల్, ఇండస్ట్రియల్ వేస్ట్ డిస్పోజల్,
క్లీన్ ఎనర్జీ, రిడక్షన్ ఆఫ్ పొల్యూషన్, క్లీనింగ్ ఆఫ్ వాటర్ బాడీస్, రివర్స్ ఎక్సెట్రా, గ్రీన్ టాయిలెట్స్, రూరల్ శానిటేషన్ అనేటువంటి అంశాల మీద మనము స్వచ్ఛ భారత్లో మన సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్వహించుకోవచ్చు. స్వస్థ భారత్ అంటే హెల్త్ పరంగా ప్రివెన్షన్ హెల్త్ కేర్, హైజీనీ అండ్ శానిటేషన్, ట్రెడిషనల్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, అవేర్నెస్ క్రియేషన్ అనేటువంటి అంశాలను ఉపాంశాలుగా మనం చెప్పుకోవచ్చు. డిజిటల్ ఇండియా, డిజిటల్ సొల్యూషన్ ఫర్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి కూడా కీలక అంశాలు. మనం ప్రస్తుతం కరోనా పీరియడ్లో ఉన్నాం. పాఠశాలకు సాధారణంగా వెళ్ళి మనం చదువుకోలేనటువంటి పరిస్థితి, ఉపాధ్యాయులు టీచర్లు చదువు చెప్పలేనటువంటి పరిస్థితి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో. డిజిటల్ సొల్యూషన్ ఫర్ ఎడ్యుకేషన్, సో సాంకేతిక పరంగా మనం ఏ విధంగా విద్యను పొందవచ్చు, అందించవచ్చు అనేటువంటిది. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి వాటిని కూడా మనము డిజిటల్ రూపంలో ఎలా అందించవచ్చు అనేటువంటి అంశాలను ఇక్కడ మనము అంశాలుగా తీసుకోవడానికి అవకాశం. నెక్స్ట్ స్కిల్ ఇండియా, ట్రెడిషనల్ స్కిల్ ఇన్ ఇండియా అంటే పాత కాలంలో మనం అవలంబిస్తున్నటువంటి ట్రెడిషనల్ స్కిల్స్, సాంప్రదాయకమైనటువంటి నైపుణ్యాలను ఆధారం చేసుకుని కూడా మనం కొన్ని కార్యక్రమాలను, కొన్ని ప్రాజెక్ట్స్ నిర్వహించుకోవచ్చు. సో ఇవి కాక అదర్స్ అనేటువంటి బ్రాడ్ థీమ్ కింద మనం ఏవైనా సైంటిఫిక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వాటిని కూడా ఏర్పాటు చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. మరి ఇన్స్పైర్ అవార్డును మనం ఎలా అప్లై చేసుకోవాలి? సో మొత్తం దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతి పాఠశాల కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయి ఉన్నది. సో ఒకవేళ కంప్లీట్ చేసుకోకపోతే ఏ విధంగా చేసుకోవాలి, ఎలా అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. సో అందుకోసం ఇందాకే మనం చెప్పుకున్నటువంటి ఇన్స్పైర్ అవార్డ్స్ ISD.gov.in లోకి లాగిన్ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఈ విధంగా మనం లాగిన్ అయిన వెంటనే వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ స్కూల్ అథారిటీ, స్కూల్ అథారిటీ అనేటువంటి బటన్ మీద మనం క్లిక్ చేయాల్సినటువంటి. సో ఈ విధంగా మనము URL inspire awards-dst.gov.in అని క్లైక్ చేసి ఎంటర్ అయిన వెంటనే మనం ఇక్కడి నుంచి స్కూల్ అథారిటీ, సో ఇదైతే డిస్టిక్ సంబంధించినటువంటి అధికారులు డిస్టిక్ అథారిటీ, స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు స్టేట్ అథారిటీ, నేషనల్ అథారిటీ అనేది పై లెవెల్లో జరుగుతుంది. సో మనము స్కూల్ అథారిటీ అనేటువంటి దాని ద్వారా లోపలికి ఎంటర్ కావడం కావాల్సినటువంటి ఆవశ్యకత. సో మనం ఆ సైట్ ద్వారా అంటే డిస్టిక్ స్కూల్ అథారిటీ అని క్లిక్ చేయగానే మనకి విధమైనటువంటి వెబ్ పేజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు మూడు రకాలైనటువంటి లింక్స్ ఉన్నాయి. ఒకటి వన్ టైం రిజిస్ట్రేషన్, సో మొట్టమొదటిసారిగా మనం ఇన్స్పైర్ అవార్డు మన యాక్ట్ అప్లై చేయాలి అనుకున్నట్టయితే, ఇంకా ఇంతవరకు మన పాఠశాల నుంచి ఎప్పుడు అవార్డ్స్ అప్లై చేయలేదు, ఈసారి అప్లై చేయాలి తలుచుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి బటన్ క్లిక్ చేస్తాం. లేదు ఒకవేళ మనం అప్లై చేసాము డిస్టిక్ లెవెల్ నుంచి దాన్ని రిజెక్ట్ చేశారు అన్నట్టయితే తిరిగి రీసబ్మిషన్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ బటన్, రీసబ్మిషన్ ఆఫ్ OTR అనేటువంటి దాని ద్వారా మనము లోనికి వెళ్తాం. సో లేదు మనం కంప్లీట్ అయిపోయింది, మన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా ముగిసింది, మనం లాగిన్ కావాలి అంటే లోపలికి వెళ్ళి ఇక్కడ మిగిలిన వివరాలను చూసుకోవాలి, కంప్లీట్ చేయాలనేది లాగిన్ అనేటువంటి బటన్ ద్వారా మనం అక్కడికి వెళ్తాం. సో మొదట వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ అనగానే ఆన్లైన్ మోడ్ అనేటువంటి నెక్స్ట్ ట్యాబ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆన్లైన్ మోడ్ అంటే ఆన్లైన్లోనే మనకు సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో వెంటనే మనకి ఈ విధమైనటువంటి ఒక ప్రొఫార్మా రావడం జరుగుతుంది. సో మన పాఠశాల సంబంధించినటువంటి ఏ రాష్ట్రంలో ఉంది, మన పాఠశాల రెవెన్యూ డివిజన్ ఏమిటి, మన పాఠశాల సబ్ డివిజన్ ఏమిటి, ఎడ్యుకేషనల్ డిస్టిక్ ఏమిటి, నేమ్ ఆఫ్ ద స్కూల్, తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్, స్కూల్ అడ్రస్, పిన్ కోడ్, సో మొదలైనటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఆస్ట్రిక్ మార్క్ ఉన్నటువంటి వాటిని కంపల్సరీగా మ్యాండేటరీగా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫామ్ కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి బటన్ ప్రెస్ చేస్తాం. ఎప్పుడైతే మనం సేవ్ అండ్ నెక్స్ట్ అండ్ బటన్ ప్రెస్ చేస్తానే మనం అక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్, ఆ ఈమెయిల్కు మనకు ఒక యూజర్ నేమ్ అనేది, తర్వాత పాస్వర్డ్ జనరేషన్కి ఒక లింక్ రావడం అనేది జరుగుతుంది.
సో ఇక్కడ మిత్రులారా ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పాఠశాల రిజిస్ట్రేషన్ చేసేటువంటి సమయంలో పాఠశాలకు ఒక ప్రత్యేకంగా ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నట్టయితే చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం ఉండొచ్చు, మన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి పాఠశాల రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తాం, తిరిగి మన ట్రాన్స్ఫర్స్ లోను బదిలీల కార్యక్రమంలో మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాయా, తిరిగి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేటివి నెక్స్ట్ వచ్చేటువంటి టీచర్స్ కు తెలియకపోయినట్టయితే తిరిగి మళ్ళీ ఈ రిపీటెడ్ గా రిజిస్ట్రేషన్ అనేది జరగడం జరుగుతుంది. సో దానివల్ల ఒకే పాఠశాలకి 4-5 యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ ఉండి మనకు గందరగోళానికి దారితీసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీగా ప్రతి పాఠశాలకు ఒక ఈమెయిల్ ఐడిని ఏర్పాటు చేసుకున్నట్టయితే సౌలభ్యంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చినటువంటి ఈ యూజర్ ఐడిని మనం జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకుంటాం. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి URL ను క్లిక్ చేసి మనం పాస్వర్డ్ ను కొత్తగా జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ మనము అవసరం చేసుకోవచ్చు. సో పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం చెప్పినటువంటి స్కూల్ అథారిటీలో చివరిగా ఉన్నటువంటి లాగిన్ అనేటువంటి బటన్ ప్రెస్ చేసి ఇక్కడ స్కూల్ అథారిటీ ఇందాక మనకి మెయిల్ లో వచ్చినటువంటి యూజర్ ఐడి, మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఇచ్చి జస్ట్ మనం లాగిన్ అని ప్రెస్ చేసినట్లయితే మనము ఇన్స్పైర్ మనాక్స్ అయితే ఎంటర్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం స్టూడెంట్స్ ను నామినేట్ చేయాల్సినటువంటి అవసరం. సో ఇక్కడ ఈ హస్తం గుర్తు చేయి గుర్తు చూపిస్తున్నటువంటి ఐకాన్ ను మనం క్లిక్ చేసినట్లయితే మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను నామినేట్ చేయడానికి, ఇన్స్పైర్ అవార్డ్స్ కు నామినేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యూపీ స్కూల్ పాఠశాలకు సంబంధించిన వారైతే 2 తగ్గకుండా కనీసం 2 ప్రాజెక్ట్స్ ను 2 విద్యార్థులను నామినేట్ చేయాలి. అదేవిధంగా ఉన్నత పాఠశాలకు చెందిన వారైతే 5 మంది విద్యార్థులను నామినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ విద్యార్థులను నామినేట్ చేసేటువంటి సందర్భంలో వారి యొక్క క్లాస్, విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేరు, తల్లి గారి ఎవరో ఒకరు వారి పేరెంట్ పేరు, విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ను మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంతకు ముందు అయితే ప్రతి క్లాస్ కు ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. సో ఇప్పుడు వచ్చినటువంటి మార్పులలో ఒకటే తరగతికి చెందినటువంటి వారిని 2 లేదా 3 కూడా మనం నామినేట్ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ. సో మనం నామినేట్ చేయాలి అనుకున్నటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి కాలమ్స్ లో ఫిల్అప్ చేసేసి నామినేట్ స్టూడెంట్ అనేటువంటి ఈ చివరిలో ఉన్నటువంటి ఆరెంజ్ బటన్ ను మనము ప్రెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, నామినీ ఎంతమంది ఉంటే అందరి వివరాలు పూర్తి చేసే వరకు నామినేటెడ్ స్టూడెంట్ అనేటువంటిది క్లిక్ చేయండి. వన్స్ యూ క్లిక్, వీ కెనాట్ నామినేట్ అనదర్ స్టూడెంట్స్. సో మనము ఇప్పుడు 5 ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి, 5 విద్యార్థులు ఉన్నారు మన దగ్గర అనుకున్నట్టయితే 5 విద్యార్థుల యొక్క క్లాసు, వారి పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఆధార్ కార్డు నెంబర్ వివరాలు అన్ని పూర్తి చేసేంత వరకు నామినేట్ స్టూడెంట్ అనేది బటన్ ప్రెస్ చేయాలి. ఒకవేళ మీరు 2 నామినేట్ స్టూడెంట్ అనేటువంటి బటన్ ప్రెస్ చేసినట్టయితే ఇక మిగిలినటువంటి 3 మనం ఇక్కడ నామినేట్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. సో నెక్స్ట్, సో ఆ విధంగా ఇచ్చినటువంటి వివరాలు మనం నామినేట్ స్టూడెంట్ అని ప్రెస్ చేయగానే మనకి విధమైనటువంటి అప్లికేషన్ నెంబర్, సో ఆ విద్యా సంవత్సరం ఏదైతే అది, దానికి సంబంధించి ఆ విద్యార్థులు మనం ఫిల్ చేసినటువంటి విద్యార్థుల వివరాలను పరిశీలించుకోవడానికి ఇక్కడ వ్యూ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఎంతమంది విద్యార్థులు నామినేట్ చేస్తున్నామో వారి యొక్క పేర్లు అన్ని కూడా ఈ రెడ్ కలర్ లో మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో వీటిలో ఏవైనా మార్పు చేర్పులు చేసుకోవాలంటే ఎడిట్ అనేటువంటి బటన్ లేదా యాడ్ డీటెయిల్స్, ఎడిట్ లేదా యాడ్ డీటెయిల్స్ అనేటువంటివి మనము చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం విద్యార్థి యొక్క పేరు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత మనం విద్యార్థికి సంబంధించినటువంటి ఏ విద్యార్థి ఏ ప్రాజెక్ట్ చేపడుతున్నాడు, దానికి సంబంధించినటువంటి గైడ్ టీచర్ అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అనేటువంటి అంశం ద్వారా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో అక్కడ యాడ్ డీటెయిల్స్ అనేది ప్రెస్ చేయగానే ప్రతి విద్యార్థికి ఈ విధంగా ఒక షీట్ అనేది, ఒక్కొక్క విద్యార్థికి మనం క్లిక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ విద్యార్థికి సంబంధించిన విధంగా షీట్ మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో విద్యార్థి పేరు ఆల్రెడీ మనం ఇచ్చి ఉన్నాం. సో ఆ పిల్లవాడు లేదా బాలిక, విద్యార్థి బాలుడా బాలికరా, తర్వాత ఆ పిల్లవాడు ఆ విద్యార్థి యొక్క పుట్టిన తేదీ మొదలైనటువంటి ఇక్కడ అడిగిన సమాచారాన్ని మనం కంపల్సరిగా ఫీడ్ చేయాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఇందులో
మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ విద్యార్థి ఏ కేటగిరీకి చెందుతాడు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ లేదా జనరల్ చెందుతాడా, లేదా ఇంకొకటి ఇంతకు ముందే మనము ఈ ఇన్స్పైర్ నామినేషన్ చెప్పుకునేటువంటి బ్రాడ్ థీమ్స్ అనేటివి ఉన్నాయి అన్నాం. సో మనం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏ థీమ్ కి ఇస్తుంది, డిజిటల్ ఇండియా కిందకు వస్తుందా లేదా మేక్ ఇన్ ఇండియా కిందకు వస్తుందా, స్కిల్ ఇండియానా, స్వచ్ఛ భారత, స్వస్థ భారత, అధర అనేటువంటి అంశాలను మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత ప్రాజెక్ట్ టైటిల్, ప్రాజెక్ట్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ వర్డ్ లేదా పీడిఎఫ్ రూపంలో అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ప్రాజెక్టు లీడ్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల పేరు కూడా మనం ఇక్కడ ఫీడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి బటన్ ప్రెస్ చేసి ఇంకొక విద్యార్థి వివరాలను ఈ విధంగా మనము ఫిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్ బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ కంపల్సరీ. సో ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాము, విద్యార్థి యొక్క వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లోకి మాత్రమే డబ్బు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. కాబట్టి విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఐఎఫ్ఎస్సి కోడ్ మొదలైనటువంటి వివరాలతో మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థికి సంబంధించినటువంటి ఫోటో, ఆధార్ నెంబర్, తర్వాత రైటప్ కూడా కంపల్సరిగా మనము ఈ కార్యక్రమంలో నిర్వహించుకోవడానికి ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాల్సినటువంటి అవసరం. సో ఒకవేళ సో ఇది ఒక పాఠశాలకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని విద్యార్థులను నామినేట్ చేయడం ఎలాగో చూసాం. సో అది ఆ విధంగా కాదు, మనమైతే పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసాం కానీ జిల్లా స్థాయి నుంచి కొన్ని రకాలైనటువంటి సమస్యల వల్ల మన అప్లికేషన్ రిజెక్ట్ అయింది. అది కూడా మనకు ఈమెయిల్ రూపంలో రావడం జరుగుతుంది. సో దాన్ని తిరిగి మనం అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇందాకే మనం చెప్పుకున్నాం రీసబ్మిషన్ ఆఫ్ ఓటీఆర్ అనేటువంటి అంశం ద్వారా, లింక్ ద్వారా మనము వెళ్ళి అక్కడ కంప్లీట్ చేస్తాం. సో ఒకవేళ అప్లికేషన్ ఎంటర్ చేసి మనకి ఇచ్చినటువంటి రిజిస్టర్ ద్వారా వచ్చినటువంటి అప్లికేషన్ నంబర్ ను ఎంటర్ చేసి లేదా మన ఈమెయిల్ ఐడి ద్వారా, మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చినామో ఆ ఈమెయిల్ ఐడి క్యాప్చా కోడ్ ఇవ్వడం ద్వారా మన అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి తప్పులను సరిచేసి మనము ఎంటర్ కావచ్చు. సో నెక్స్ట్ లాగిన్. సో ఎలాగా మనము సైట్ లోకి లాగిన్ అవుతాము అనేటువంటి ఒకసారి మనం గమనిస్తాం. సో ఆల్రెడీ మనకు యూజర్ నేమ్, మెయిల్ ఐడి మొదలైన వివరాలన్నీ కూడా తెలిసినటువంటి అంశమే. సో ఇక్కడ క్లిక్ టు లాగిన్ అనేటువంటి బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనం లాగిన్ అవుతాం. సో లాగిన్ అయిన తర్వాత మన అప్లికేషన్ కోడ్ కానీ లేదా మనకు సంబంధించినటువంటి ఏమైనా మర్చిపోయినట్టయితే, ఇఫ్ యూ ఫర్గాట్ పాస్వర్డ్, మనం పాస్వర్డ్ కానీ లేదా ఐడి కానీ మర్చిపోయామనుకోండి, సో అప్పుడు ఎలా చేస్తాము అన్నట్టయితే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ అథారిటీ పేజీలోకి వచ్చి ఇంపార్టెంట్స్ లింక్ దగ్గర చెక్ యువర్ అప్లికేషన్ కోడ్ అండ్ ఈమెయిల్ ఐడి అనేటువంటి ఆప్షన్ ద్వారా మనము మన అప్లికేషన్ ఐడి లేదా ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేస్తాం. సో క్లిక్ చేయగానే మనకి విధంగా మనం డిస్టిక్టా, స్టేటా, స్కూలా అంటుంది. మనం స్కూల్ డీటెయిల్స్ సంబంధించిన వాళ్ళం కాబట్టి స్కూల్ డీటెయిల్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మనం ఏ జిల్లాకు చెందిన వారైతే ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మన సంబంధించినటువంటి పాఠశాలను ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్ డౌన్ బాక్స్ నుంచి లిస్ట్ నుంచి ఎన్నుకుంటే మన పాఠశాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఐడి లేదా అప్లికేషన్ నంబర్ అనేది, తర్వాత మనం వాడుతున్నటువంటి మన రిజిస్ట్రేషన్కి వాడినటువంటి ఈమెయిల్ ఐడి అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో వీటి సహాయం చేత ఫర్గాట్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మనము మనకు సంబంధించినటువంటి అప్లికేషన్ నెంబర్, ఇందాక మనం తీసుకున్నటువంటి అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చి క్యాప్చర్ కోడ్ ఇచ్చి గెట్ పాస్వర్డ్ అనగానే మనం ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఉందో ఆ ఈమెయిల్ పాస్వర్డ్ క్రియేషన్ మళ్ళీ నెక్స్ట్ టైం రీక్రియేట్ చేసుకోవడానికి మనకు ఒక లింక్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సులభతరంగా ఇన్స్పైర్ మన యాక్ట్ మనము కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అవుతాం. ఇందాక చెప్పుకున్నటువంటి కార్యక్రమాలు చూసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు మనం సరిగ్గా ఇవ్వలేకపోయినట్టయితే తిరిగి వాటిని అప్డేట్ చేసుకోవడానికి మన స్కూల్ లాగిన్లోకి ఎంటర్ అయ్యి చివరిలో ఉన్నటువంటి అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటి బటన్ ఐకాన్ ను ప్రెస్ చేసి అక్కడ కూడా మనము మన విద్యార్థికి సంబంధించినటువంటి
బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రొఫార్మా ప్రకారం అప్డేట్ చేసుకునేటువంటి అవకాశము మనకు ఉంది. సో ఇక్కడ చివరికి ఈ అంశాలన్నీ ఇచ్చిన తర్వాత మనము అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ అంటే మనం ఏదైతే విద్యార్థికి బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థి యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ కావడం జరుగుతుంది. సో మరి ఇంకా దీని మీద ఏమైనా సందేహాలు కానీ వీటికి సంబంధించినటువంటి నివృత్తి కోసం మనకు ఎల్లవేళ రాపు ఉదయం 9:30 నుంచి సాయంకాలం 6 గంటల వరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు మన హెల్ప్ డెస్క్ ఆన్లోనే ఉంటుంది. హెల్ప్ డెస్క్ సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ లేదా ఈమెయిల్ ఐడి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మనం హెల్ప్ డెస్క్ ను సహకరించి సంప్రదించి మనకు కావాల్సినటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సో ఒకవేళ మన విద్యార్థికి అవార్డు సెలెక్ట్ అయ్యి అమౌంట్ పడిందా లేదా, ఎందుకంటే అకౌంట్ విద్యార్థిది కాబట్టి అమౌంట్ విద్యార్థి అకౌంట్లోకి క్రెడిట్ అయిందా లేదా తెలుసుకోవడం మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి, సో దానికి సంబంధించి ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే మనం ఇక్కడ గూగుల్ సెర్చ్లో నో యువర్ పేమెంట్ PFMS అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకి విధమైనటువంటి ఒక లింక్ అనేది వస్తుంది. pfms.nic.in/users.login/details.login.aspx అనేటువంటి ఆ సైట్ లోకి వెళ్ళి మనం ఇక్కడ ఆ బ్యాంక్ యొక్క 4 డిజిట్స్ అంటే ఆంధ్ర బ్యాంక్ అంటే ANDB అని SBIN అని అలాంటి లెటర్స్ ఇచ్చి ఆ పిల్లవారి యొక్క అకౌంట్ నెంబర్ను 2x ఇక్కడ టైప్ చేసి ఇక్కడ ఉండేటువంటి క్యాప్చర్ కోడ్ ఉన్నట్లు చేసి సెర్చ్ అని ప్రెస్ చేయగానే ఆ పిల్లవారి అకౌంట్కి అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ మిత్రులారా. మరి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ప్రస్తుతం సైట్ ఓపెన్ అయి ఉన్నది. మరి మన పాఠశాల నుంచి విద్యార్థిని విద్యార్థులను నామినేట్ చేసి భావి భారత సైంటిస్టులను మీరు ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అనిల్ శెట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరికొంతమందికి ఈ వివరాలు తెలుసుకోవడానికి షేర్ చేయండి.